Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాము. ఎన్నికలు అయిపోయాయి, కేంద్ర మంత్రివర్గము కొలువు తీరింది. ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ నెల 12వ తేదీ ముహూర్తం. ఇప్పుడు కూటమి నేతను ఎన్నుకునే లాంఛనప్రాయ సమావేశం. దీనిలో చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకుంటారు. అయితే మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేవు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు కూడా కేబినెట్లో వాటా ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు మంత్రివర్గ కూర్పు కత్తి మీద సామే. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీని మోసామని, తమకు మంత్రి పదవులు ఇవ్వాలన్నది సీనియర్ల డిమాండ్. ఆ చివర శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడు నుంచి ఈ చివర అనంతపురంలో ఉన్న పరిటాల సునీత వరకు సీనియర్లందరిది ఇదే మాట. పార్టీలో యువరక్తానికి అవకాశం ఇస్తామని అధినేత చంద్రబాబు లోకేష్ చెప్పారని, తమకు మంత్రి పదవులు ఇస్తారని తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితులలో కొత్త ఎమ్మెల్యేలు కొందరికైనా మంత్రి పదవులు ఇవ్వడం తప్పేలా కనిపించడం లేదు. పార్టీకి ముందు నుంచి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు ఈసారి భారీ విజయం నేపథ్యంలో ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. యాదవుల నుంచి పుట్ట సుధాకర్ యాదవ్, యనమల రామకృష్ణుడు, ఆయనకు దక్కని పక్షంలో ఆయన కుమార్తె యనమల దివ్య మంత్రి పదవి ఆశిస్తున్నారు. గోదావరి జిల్లా బీసీల్లో భారీ సంఖ్యలో ఉన్న శెట్టి బలజల నుంచి పితాని సత్యనారాయణ, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసం శెట్టి సుభాష్ పోటీ పడుతున్నారు. గౌడల నుంచి తమకు ఖాయమన్నది పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ధీమా. తండ్రి కేఈ కృష్ణమూర్తి వారసత్వం ఇక్కడ కలిసి రావచ్చంటున్నారు. తూర్పు కాపుల నుంచి బండారు సత్యనారాయణ, కిమిడికళ వెంకట్రావు లాంటి సీనియర్లు రేసులో ఉన్నారు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీలో గెలిచిన వనమూడి కొండబాబు నాకంటే నాకు మంత్రి పదవి అంటున్నారు. ఇదే సామాజిక వర్గం నుంచి జనసేన తరఫున నరసాపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకర్కు మంత్రి పదవి కోసం ఆ పార్టీ పట్టుబట్టే అవకాశాలున్నాయి. నాయకర్కు ఇస్తే మత్స్యకార సామాజిక వర్గం నుంచి టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోతుంది. ఇస్తే మత్స్యకార సామాజిక వర్గం నుంచే కేబినెట్లో 2 పదవులు అయిపోతాయి. మిగతా వారికి సరిపెట్టడం కష్టమవుతుందని టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది.